అందరికీ నమస్కారం. ఈరోజు నేను శుక్రవారం కాబట్టి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశాను. ఆ పూజా విధానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా అందరికీ సిరిప్రదం ఛానల్కి స్వాగతం. ఈరోజు ముందుగా కాళ్ళకి పసుపు అది రాసేసుకుని తులసికోట దగ్గర శుభ్రం చేసేసుకుని అక్కడ ఈవేళ నేను కమల ముగ్గు వేసుకున్నాను. వాటితో పాటు శంఖ చక్రాలను కూడా వేసుకోవడం జరిగింది. మనకి తులసి అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి ముందుగా నేను తులసమ్మ దగ్గర శుభ్రం చేసుకున్న తర్వాతనే పూజ గదిలో పూజని మొదలు పెట్టుకుంటాను. యథావిధిగా మనం రోజు చేసుకునే నిత్య పూజ ఏముంటుందో దాన్ని మొదలుపెట్టి ఆ విధంగా ఆ ప్రకారం చేసేసుకున్న తర్వాత అమ్మవారి ప్రతిమను తీసుకోవడం జరిగింది. ఈ అమ్మవారి ప్రతిమని మనం వెండి పళ్ళెంలో కానీ రాగి కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచి ఆ తర్వాత అభిషేకాన్ని మొదలు పెట్టుకోవాలి. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి పూజని ప్రారంభించాలి. మందార చెట్టుని దేవతా వృక్షం అని కూడా అంటారు కాబట్టి నేను ఇందులో మందార ఆకులను కూడా అలంకరణకు ఉపయోగించాను. ముందుగా అమ్మవారి ప్రతిమకు మంచి నీళ్లతో నేను శుభ్రం చేసుకుంటున్నాను. ఇలా ముందు విగ్రహానికి మంచి నీళ్లతో శుభ్రం చేసుకుని అభిషేకం కింద చేసుకున్న తర్వాత ఇప్పుడు పంచామృతాలలో మొదటిదైన ఆవు పాలను వేయడం జరుగుతుంది అమ్మవారికి అభిషేకం కింద. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవన్నీ కూడా ఎంగిలి చేయనివై మనం ముందు రోజు అభిషేకానికి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు రెండోది ఆవు పెరుగుతో అభిషేకం చేస్తున్నాను. ఆవు పెరుగు వేసిన తర్వాత మూడోది ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వేసేటప్పుడు సహజంగా నెయ్యి పేరుకుపోతుంది కాబట్టి దీన్ని కరిగించే క్రమంలో మనం డైరెక్ట్గా దాన్ని కాయకుండా ఒక వేడి నీళ్ళ గిన్నెలో ఈ నెయ్యి పెట్టి వేడి లేకుండా చూసుకుని మాత్రమే అమ్మవారికి నేను అభిషేకం చేశాను. ఇప్పుడు తేనెతో అభిషేకం చేశాను. మనం అభిషేకం చేసేటప్పుడు అమ్మవారి మీదే మన దృష్టిని లగ్నం చేసుకుని శ్రీమాత్రే నమః లేదా శ్రీ మహాలక్ష్మే నమః అనుకుంటూ చేయాలి. లేదా అష్టోత్తర శతనామావళి వచ్చిన వాళ్ళు అది చదువుకుంటూ కూడా చేయొచ్చు. ఇప్పుడు పంచదారతో అభిషేకం చేస్తున్నాను. అభిషేకం చేసేటప్పుడు మనం ఈ శ్రీమాత్రే నమః అనుకుంటూ చేయడం వల్ల ఏంటంటే అమ్మవారి మీదే మన మనసు పూర్తిగా లగ్నమై ఉంటుంది. ఇలా పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత ఆ పంచామృతాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని ఇంటిల్లిపాది దాన్ని తీర్థంలా స్వీకరించాలి. అమ్మవారికి పంచామృత స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రం చేసుకుని అమ్మవారి విగ్రహానికి పసుపు నీళ్ళతో అలాగే కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు వీటితో పూజ చేసుకోవాలి. ఈ అభిషేకం చేస్తున్న అంతసేపు యథాశక్తి అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల మనకి స్మరణము, మన నోటితో కీర్తనము, నవవిధ భక్తి మార్గాల్లో 9 ఆచరించిన వాళ్ళం అవుతాము. అభిషేకం మనం సహజంగా శుక్రవారాలు, మంగళవారాలు మాత్రమే కాదు కొంతమంది నవరాత్రుల్లో కూడా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అమ్మవారిని మనం యథాశక్తి కొలిచే ఒక పూజా విధానం మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని ఒకసారి శుభ్రం చేసేసుకుని కుంకుమ ధారణ చేసేసిన తర్వాత మళ్ళీ పువ్వులతో పూజ చేయాలి. ఇలా ఈ పూజ మనం చేసుకునే అంతసేపు లలిత సహస్రనామం కానీ అష్టోత్తరాలు కానీ సహస్రనామావళి ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినవి మనం వింటూనో చదువుతూనో చేసుకోవడం వలన మన మనసు ఆమె మీదే లగ్నమై ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. ధూపం అంటే ఇక్కడ అగరొత్తుల ధూపం, అలాగే సాంబ్రాణి ధూపాన్ని చూపిస్తూ ఉండాలి. ఈ సాంబ్రాణి వల్ల కూడా ఇంటిలో ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ అన్నది పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఉపయోగపడుతుంది. పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత యథాశక్తి సహజంగా అమ్మవారికి పాయసాన్ని ఇష్టమంటారు కాబట్టి పాయసంతో కానీ లేదా ఏ పులిహార కానీ అది కూడా మనం చేయలేని పక్షంలో ఒక ఫండో లేదంటే పాలు, పంచదార కానీ అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. కేవలం ఇది చేస్తున్నాము అంటే దాని అర్థం అమ్మవారికి మనం సేవ చేసుకుంటున్నాం. మనం ఎంత సేవ చేసుకుంటే అది మనకి అంత మంచిది. ఈరోజు నేను చేసుకున్న ఈ పంచామృత అభిషేకంలో మీరు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీతో పంచుకోవడం జరిగింది. మరో మంచి వీడియోతో సిరిప్రదం ఛానల్ మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.